సార్ నమస్తే. నమస్తే సార్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కథాకళి 2 అనే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అందులో చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక అక్షయ పాత్ర, దాన్ని అసలు కంప్లీట్గా వైకాపా ప్రభుత్వం గాలి కుదిలేసింది అని. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది టీడీపీ హయాంలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్. సో వాళ్ళ గురించి అసలు ఏ ప్రస్తావన లేకుండా ఈ వీడియో అంతట్లో టార్గెట్ చేసింది వైకాపా ప్రభుత్వాన్ని, జగన్ని. సో ఈ ఆరోపణ ఎంతవరకు నిజం, అసలు దీనిపైన మీ కామెంట్ ఏంటి? మీరు ఇందాక నాగబాబు గారు డిజిగ్నేషన్ ఏమని చెప్పారు? ఓకే, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. నాకు తెలిసి ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, నాగబాబు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు. సో వాళ్ళు మాట్లాడేది అంతా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది, తెలుగుదేశానికి ఏం కావాలో దానికి అని ఉంటుంది, కానీ రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏం కావాలి, దాని విషయం వాళ్ళు ఏం మాట్లాడరు. సో నాగబాబు గారు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళ పెద్ద అన్నయ్య చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీల్లో ఫస్ట్ అత్యంత కీలకమైనది ప్రత్యేక హోదా అయితే, రెండోది పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం. జాతీయ ప్రాజెక్ట్ అంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టుని మీరు నిర్మించకండి, మేము నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమిలా ఆడుకుని చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఏముంది? నాగబాబు గారు దీని గురించి చెప్పండి. అందులో మీకు కక్కుర్తి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టుని మేము నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? ఇదే నాగబాబు గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ నరేంద్ర మోడీ గారితో మీరు పొత్తులో ఉన్నారో, ఏ భారతీయ జనతా పార్టీలో మీరు పొత్తులో ఉన్నారో, ఆ భారతీయ జనతా పార్టీకి పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పోలవరంను చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకున్నారు అన్నారు. మీ కథకళిలో అది ఆ ప్రస్తావన లేదు ఎందుకు? మూడవది మీరు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఏంటి అని లెక్క దిల్చారు. పోయిన సంవత్సరం 80,000 కోట్లు ఏవో అప్పుడు రావాలని లెక్కలు దిల్చారు. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే, మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఖర్చులకి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, అంటే ఏ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టామో అని చెప్పలేదు కాబట్టి నిధులు ఆపాము అని చెప్పడం జరిగింది. దాని ప్రస్తావన లేదు నాగబాబు గారు మీ కథకళిలో. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్వాకం టెక్నికల్గా కట్టాల్సిన దాన్ని టెక్నికల్గా కట్టకుండా అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు, డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, అలా కట్టకుండా జరిగిన వల్ల దానివల్ల వరద ప్రవాహం ఓకే అంటే వరద ప్రవాహం వెళ్ళటానికి సరిపడా స్పేస్ లేకపోవడం వల్ల వరదలు వచ్చి దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న దాన్ని అసెస్ చేసి ఏ మేరకు దెబ్బతిన్నదో అని అసెస్మెంట్ చేయడం ఇటీవల పూర్తయింది. దాని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ కొనసాగుతుంది. సో మీరు డ్రమాటిక్గా చేతులు ఇలా 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 ఊపుకుంటా చెప్పారు కదా, మరి అంతే డ్రమాటిక్గా ఈ సంఘటనలు కూడా చెప్తే బాగుండేది కదా. మా అన్నయ్య హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా చెప్పింది. దాంట్లో మా అన్నయ్య మంత్రివర్గంలో మా అన్నయ్య భాగస్వామ్యం. సో మాకు కూడా కొంచెం క్రెడిట్ ఉందని, మీ అన్నయ్య కూడా కొంచెం క్రెడిట్ ఇచ్చే చేయొచ్చు కదా. ఎంతసేపు చంద్రబాబు నాయుడుకి మేలు చేయాలని చూస్తారేంటి? మీ అన్నయ్య గురించి కూడా చెప్పండి కొద్దిగా. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందో ఆ క్యాబినెట్లో మీ అన్నయ్య క్యాబినెట్ సహచరుడు. కరెక్ట్. మీ అన్నయ్య చేసిన మేల్ కూడా మీరు చెప్పుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడుకి మేలు చేద్దామనే దుగ్ధలో, ఆ తపనలో, ఆ తహదహలో మీరు మీ అన్నయ్య చేసిన మేలు కూడా చెప్పుకోలేకపోతున్నారు. సరే, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటీవల శేఖవత్ గారిని కలవటం, సవరించిన నిధుల గురించి చర్చించటం, అది దాని నివేదికలు పంపిస్తే త్వరలో మిగతా నిధులు విడుదల చేస్తారని చెప్పారు. ఇక్కడ పనుల జాప్యం ఎందుకు జరిగిందంటే, టెక్నికల్గా చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన పద్ధతిలో నిర్మించకుండా చేసిన పొరపాటు వల్ల
వరద ఉధృతికి వరద ఉధృతి వచ్చే సమయానికి వరద నీళ్ళు వెళ్ళిపోవడానికి ఎస్కేప్ రూట్ ఉండాలి. ఎస్కేప్ రూట్ లేకపోవటం వలన అంటే మీరు 100% ఫ్లో ఉండాల్సింది, మీరు ఓన్లీ 20% మాత్రమే గ్యాప్ పెట్టారు. ఆ గ్యాప్ వలన ఏమైందంటే కట్టిన డ్యామ్ కూడా తన్నేసుకుంటూ వెళ్ళిపోయింది వరద నీరు. అది చంద్రబాబు నాయుడు తెలివి తక్కువతనం అని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో మీకు అది డెఫినెట్గా ఈ మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ మీకు నచ్చదు కాబట్టి అది మీకు నచ్చలేదు. డెఫినెట్గా మీరు అంటున్నట్టు అది జాతీయ ప్రాజెక్టు, దానికి ఎన్ని ఏ విధాల ఎన్ని విధాల డబ్బులు దానివల్ల సంపాదించవచ్చో చెప్పారు. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మేము ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మాత్రమే ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ నిర్వాసితులకి ఇచ్చే ఫండ్ మీరే ఇచ్చుకోవాలి, మాకు సంబంధం లేదు, ఆర్ఆర్ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దు అని ఒక ప్రకటన చేశారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు కథకళి చేస్తున్నారా? అప్పుడు దాని మీద కూడా ఒక కథకళి చేయాల్సింది కదా. సరే, పోలవరం ప్రాజెక్టు వల్ల మీరు మొదటి సంవత్సరం 30,000 కోట్ల దగ్గర నుంచి 100,000 కోట్ల దాకా ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్ళారు. అది అంటే మీ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ఎలా చూపిస్తున్నారో మీరు కూడా అలా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, అంత అయితే ఉండదు ఆదాయం. సో సరే, అది నిజమే అనుకుందాం. పోలవరాన్ని మించి మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు చేకూర్చేది ప్రత్యేక హోదా, దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు నాగబాబు గారు? ఏ భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకుండా, యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రాకుండా, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రాకుండా, అభివృద్ధి రాకుండా అడ్డుకుంటుందో, ఆ భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ యువతకి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తులో ఉంటూ పోలవరం గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యేకత గురించి ఎందుకు మాట్లాడరు? మీరు భారతీయ జనతా పార్టీ కంటే ప్రజలు మెడపట్టి వెలివేసిన భారతీయ జనతా పార్టీని మీరు అహం భుజాలపై మోస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనని, ఆకాంక్షని, ఆగ్రహాన్ని, ఆక్రోషాన్ని మీరు అర్థం చేసుకోలేదు. ఇది మీరు ప్రజలకు ఇచ్చే గౌరవం, రాష్ట్ర ప్రయోజనాలకు మీరు ఇచ్చే గౌరవం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతారేంటండి బాబు నాగబాబు గారు? కొంచెం ప్రజల స్క్రిప్ట్ చదవండి. ప్రజల స్క్రిప్ట్ చదివితే చాలా బాగుంటుంది. మీ యాక్షన్ చేతులు ఊపడం కాకుండా కొంచెం నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తే, 2 స్టెప్పులు వేస్తే కొద్దిగా మా ఫ్యాన్స్ కూడా ఉర్రుతలోకి కొద్దిగా సేద తీరేవారు కదా. మీరు కూర్చుని చేయకుండా కూడా నిలబడి చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోలు అని చెప్పేసి నాగబాబు అండ్ మెగా అభిమానుల సంఘం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. 2 స్టెప్పులు వేసి చెప్తే మాకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఓకే సరే, అయితే ఇప్పుడు మీరు అన్నారు కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ గారు ఈ 17,000 కోట్ల సవరించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిధులు విడుదల చేస్తాము పోలవరం ప్రాజెక్టు కోసం అని. ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత ముందడుగు వేస్తున్నప్పుడు దీనికి సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అప్డేట్ స్టేటస్ అనేది నాగబాబు గారికి తెలియదంటారా ఈ కామెంట్స్ అన్నీ చేయడానికి? ఆ జర్నలిస్ట్ అంటే నాగబాబు గారితో పాటు ఉన్న జర్నలిస్ట్ గారు ఒక మాట అన్నారు, చాలా కమ్మగా చెప్పారు మాట. ఆయన ఏమన్నారంటే రాబోయే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిది, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పోలవరం పూర్తవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోలవరం జరగదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక 10 సంవత్సరాలు అంటే 2024లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. సో మరి మీరు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యాన పోలవరం కంప్లీట్ కావాలంటే 29 దాకా ఆగాల. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఇది జరగకూడదు అని మీరు కోరుకుంటున్నారా? మీరు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే మన రాష్ట్రంలో ఎంతటి అంటే విద్వేషాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రాష్ట్ర ప్రయోజనాలను కాల రాస్తున్నాయండి. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చారు, బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మాట్లాడారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ విభజన హామీలన్నీ తొందరగా నెరవేర్చమని చెప్పేసి కోరటం జరిగింది, తెలుగులో ఆడటం జరిగింది. దానిని స్వాగతించిన పాపాన ఏ ఒక్క విపక్ష నాయకుడు పోలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి
ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వాళ్ళిద్దరూ వన్ టు వన్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రకటన వస్తుంది, అందులో మేము ప్రత్యేక హోదా అడిగాము, పోలవరం అడిగాము, విభజన హామీలు అడిగామని చెప్తారు. మేము నమ్మం, మేము నమ్మం అంటారు వీళ్ళు. ప్రజలందరూ చూస్తుండగా టీవీలో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ తెలుగులో మీకు మీరు చూస్తుండగా మీ చెవులకు అర్థమయ్యే భాషలో ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, కడప ఉక్కు కర్మాగారం తదితర విభజన హామీలని తొందరగా నెరవేర్చండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిని మేము స్వాగతిస్తున్నాము. ఈ అంశాలలో మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము ముఖ్యమంత్రి గారి వెన్నంటే ఉన్నాము అని ఈ కథకళి చేసే నాగబాబు గారు కానీ, ప్రీటు వీరుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కళ్ళైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? అంటే మీకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే మీరు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుపడకూడదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదు, పోలవరం ఆగిపోవాలి, ప్రత్యేక హోదా రాకూడదు, అన్నీ ఎక్కడొక్కడ ఆగిపోవాలి, మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ రావాలి. మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేతగాలేదు, మీరు చేయలేదు, మీరు ఆఖరికి మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని బాండ్ పేపర్ మీద రాసిచ్చేశారు. అది మామూలు ద్రోహం కాదు చంద్రబాబు నాయుడు చేసింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని మామూలు ద్రోహం చేయలేదు రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ మీకు తప్పులుగాను, అది ఇంకా జరగదు, అటకెక్కిచ్చేసారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో నాగబాబు గారు ముందు మీరు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి, విషం చిమ్మకండి, విద్వేషాలు రెచ్చగొట్టకండి, వాస్తవాలు చెప్పండి. పోయిన ఎన్నికల్లో మీకు 5.53% ఓట్లు, మీరు చెప్పినట్టు 7% ఏం రాలేదు, 5.53% ఓట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చదువుకుంటే తెలుస్తుంది. మీరేమో కమ్యూనిస్టుల పార్టీలకి, బీఎస్పీకి వచ్చిన ఓట్లు కూడా 7% మీద అంటే కలుపుకుంటున్నారు, కానీ మీకు వచ్చిన 5.53% ఓట్లలో కూడా మరి బీఎస్పీ ఓటు ఉంది, కమ్యూనిస్ట్ ఓట్లు ఉంటాయి కదా, అవి తీసేయాలి కదా. మీరు లెక్కలు తెమ్మిన భూమి చేసి చెప్పబాకండి. సో భ్రమల్లో బతకండి, ముందు కమ్మటి కౌగిల్లోంచి బయటికి రండి. ఓకే, సో వాస్తవాలు చెప్పండి ప్రజలు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రజలతో మమేకం అవ్వడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు తప్ప రెగ్యులర్గా ప్రజలతో టచ్లో ఉండి, లేదంటే ఆయన ఎవరైనా కార్యకర్తలు కానీ ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలనుకున్నా సరే ఆయన అందుబాటులో ఉండరు అని చాలాసార్లు అన్నారు మీరు. అట్ ద సేమ్ టైం నాగబాబు గారు కూడా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ తరఫున మాత్రమే బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటారు, కానీ అసలు జనసేన పార్టీలో ఆయన రోల్ ఏంటి, ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఇక ముందు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు అని. మీరేమో అసలు నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనకి ప్రధాన కార్యదర్శి కాదు ఆయన, వీళ్ళకి స్పోక్స్ పర్సన్స్ టీడీపీ వాళ్ళకి అని అంటున్నారు, ఆ కమెంట్స్ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళ టీడీపీ అనుకూలంగా ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు సపోర్ట్ చేయటము, ఇవాళేమో అమరావతిలో జరిగిన దోపిడీని దోపిడీ అని చెప్పకపోవటము, పోలవరంలో ప్రోగ్రెస్ అవుతున్నా కానీ ప్రోగ్రెస్ అవ్వట్లేదని చెప్పటము, డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ అప్పులో ఊబిలో కూరుకుపోయింది, 10 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి చెప్పటము, 6.4 అయితే 10 అని చెప్పటము, చంద్రబాబు నాయుడు గారు హయాంలో 210,000 కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 240,000 కోట్లు అప్పు చేశారు వాళ్ళ టెన్యూర్లో. చంద్రబాబు నాయుడు గారు 210,000 కోట్లు సంక్షేమ నయా పైసా చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ 240,000 కోట్లలో 210,000 డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన అప్పులకి 100,000 కోట్ల దాకా అప్పులు ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టారు. అలాగే కరోనా వల్ల దాదాపు 80,000 నుంచి 100,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోయింది, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, 100,000 కోట్ల దాకా ఆదాయం పోయింది. సో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అప్పులకి వడ్డీలు కానీ అవి 100,000 కోట్లు, కరోనా వల్ల జరిగిన నష్టంలో 100,000 కోట్లు 2 లక్షలు పోతే 2 లక్షల కోట్లు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసిన 240,000 కోట్లలో 210,000 కోట్లు మీరు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ప్రజలకే ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిగుల్లో ఉన్నారా, తగుల్లో ఉన్నారా? ఈ మాటలు మాట్లాడితే మీరు వాస్తవాలు మాట్లాడినట్టు. ఈ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫిగర్స్ కాదు, ఇది
గణాంకాలు చెప్తున్నామా వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలు మాట్లాడకుండా మీరు తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో వాళ్ళ ప్రచారాలు మీరు కూడా మాట్లాడి మీరు కూడా ట్వీట్ చేస్తే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనకుండా మిమ్మల్ని జనసేన పార్టీ అధ్యక్షుడు అనమంటారా? ఎలా అనమంటారు? ప్రకృతి ఇందాక మీరు అన్నారు ప్రకృతి విపరీతాలు ఏమైనా జరిగితే వాళ్ళు వెళ్తారని. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి? వెళ్ళలేదే. ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఓటు బ్యాంక్ లేదు అక్కడ. కడప జిల్లాలో ఆయనకి ఒక్క ఓటు కూడా పడదు, డిపాజిట్ రాదు ఒక్క చోట. ఆయనకి గోదావరి జిల్లాలో ఏమన్నా ఆయన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి అటు పరిగెడతారు. ఇంకొక కమెంట్ కూడా ఉంది, అంటే చాలామంది విమర్శించారు నాగబాబు గారు ఆ పార్టీలో కేవలం విరాళాలు సేకరించడానికి తప్పనిచ్చి ఇంకా చేసేది ఏమి ఉండదు అని. అది నిజమేనా? అంటే ఇంతకుముందు పార్టీ స్థాపించినప్పుడు ట్రెజరర్గా రాఘవయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత ట్రెజరర్గా ఏవి రత్నం గారు ఉన్నారు, ఆయన ఆడిటర్ నాకు తెలిసి జనసేన ఆడిట్ ఆయనే చేస్తుంటే మరి ఆయన ట్రెజరర్గా ఎట్లా ఉన్నారో నాకైతే అర్థం కాదు. అది మీరు జన ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గర దీని ప్రకారం ఎవరు అధ్యక్షులో ఎవరు జనరల్ సెక్రటరీలో ఎవరు ట్రెజరర్ అక్కడ ఏం సమాచారం లేదు. ఇప్పుడు నాగబాబుకి వచ్చారు, ఆయనేమో వెళ్ళి విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు? మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? మీ అభ్యర్థులు ఎవరు? మీకు ఎందుకు ఖర్చు అవుతుంది? మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయట్లేదు కదా, పొత్తులో వెళ్తామంటున్నారు కదా, మీకు వచ్చే స్థానాలు ఎన్ని? దాంట్లో మీరు ఎవరో టికెట్లు ఇస్తున్నారు? వాళ్ళు ఖర్చు పెట్టుకోగల స్తోమత ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు? పార్టీ నడపడానికే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, అలాగే మీరు క్రియాశీలక సభ్యత్వంలో అని చెప్పేసి దాంట్లో దాదాపు చాలానే డబ్బులు కట్టించారు, దాదాపు 30 నుంచి 30 కోట్ల రూపాయల దాకా దాంట్లో వచ్చినాయి. మీరు ఎందుకు చేస్తున్నారు విరాళాల సేకరణ? విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి, అడగాలి. మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అడిగితే అప్పుడు దాన్ని బట్టి విరాళాలు ఇస్తామని చెప్పాలి. కానీ నాగబాబు గారు వచ్చారని చెప్పేసి ఏదో ఐటెం సాంగ్లకి డబ్బులు చిల్లర ఇసిరినట్టు నాగబాబు మీద విరాళాలు ఇసిరితే అది ప్రయోజనం ఉండదు. అది ఎవరికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నారు? అందులో తెలుగుదేశం నుంచి జనసేన జాయిన్ అవ్వడం ఉంటే మీరెందుకు విరాళాలు ఇవ్వాలి? ఇవన్నీ ఆలోచించుకొని ఇవ్వాలి విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా. అదే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లాస్ట్ టైం నాగబాబు గారు నర్సాపురం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక ఈసారి మరి పరిస్థితి ఏంటండి? ఈసారి ఆయన పోటీలో ఉండనంటున్నారు. ఈసారి మరి 2 MP సీట్లు ఇస్తానంటున్నారు, ఒకటేమో కాకినాడ ఇంకోటేమో నర్సాపురం కానీ వైజాగ్ కానీ అంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి బహుశా అసెంబ్లీకి వెళ్ళరు, ఎందుకంటే నారా లోకేష్ని ఎస్ సార్ అనాలి, ముఖ్యమంత్రి నారా లోకేష్ అవ్వబోతున్నారు ఒకవేళ కూటమి గెలిస్తే. దాంట్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే మంత్రిగా ఉన్నా నారా లోకేష్ని జీ హుజూర్ అనాలి. సో అది పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఫ్యాన్స్కి అభిమానులకి ఓటర్లకి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. సో ఇవన్నీ ఏంటంటే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఏ లోక్సభకి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు చెప్పాలి. ఫస్ట్ విరాళాలు ఇచ్చేవాళ్ళు అడగాలి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయనకి మీ సహకారం అవసరం కాబట్టి ఆ విరాళాలు ఏవో టీడీపీనే ఇవ్వమనండి, మేము ఎందుకు ఇవ్వాలి అని అడగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవడం కోసమే కదా వీళ్ళు పొత్తు పెట్టుకునేది. మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఆ సంగతి, ఆయన ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వ్యక్తి కదా, ఆయన వెనకాల ఒక ఆర్థికంగా బలమైన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు వెనకాల ఉంది. సో ఈ వీళ్ళు ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి విరాళాలు? ముందు ఒక క్లారిటీ ఇవ్వమనండి. అంటే మీరు నన్ను ముఖ్యమంత్రి చేయలేదు, మీరు నాకు ఓట్లు వేయలేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంతసేపు మీరు నాకు చెయ్యాలి కానీ నేను మీకేం చేస్తానో చెప్పట్లేదు. విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ ఈ క్లారిటీ తీసుకోండి, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేటట్టయితే ఖర్చు ఆయన్నే పెట్టుకోమనండి, మనం ఎందుకు విరాళాలు ఇవ్వాలి? అది ఆయన అవసరం కదా, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆయన పెట్టుకుంటారు, విరాళాలు ఎందుకు తీసుకోవాలి? సో ఇవన్నీ ఆలోచించుకొని విచక్షణ వివేకం
ఇవన్నీ వ్యక్తి పూజ మానసిక రోగం వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిప్పు పోయి ఫార్మాట్ అయిపోద్ది చిప్పు. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఆలోచించరు. మేము విరాళాలు ఇప్పుడే దుబాయ్లో విరాళాలు ఇస్తున్నారు, దుబాయ్లో ఉన్నారు ఆయన, విరాళాలు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళి నుంచి ఎవరు వచ్చి విరాళాలు ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి విరాళాలు? ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కానప్పుడు ఎందుకు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయనే ఇస్తాడు ఫండింగ్. అది ఆలోచించుకోవాలి. రైట్ చింతా రాజశేఖర్ గారు, నమస్తే సార్. నమస్తే.